హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం బురుండి దేశంలో ఉన్నాం. ఈ బురుండి దేశంలో క్యాపిటల్ అయిన బుజుంబురాలో ఉన్నాం. సో ఈ బుజుంబురాలో ఒక మంచి ఆచారం అయితే ఉంది, ఇక్కడ డ్రమ్స్ చాలా బాగా ప్లే చేస్తారు. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, సో ఎవ్రీడే అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ అనేది చేస్తారనమాట. ఆ డ్రమ్స్ అన్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో అయితే ఉన్నాను. సో వీళ్ళ కల్చర్ ఏంటి ఇదంతా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఇంకాసేపట్లో ఇంకో 10 నిమిషాల్లో అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రమ్స్ అనేవి ప్లే చేస్తారు. అది కనిపిస్తుంది కదా, అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ నార్మల్గా ఈ దగ్గరలో గిటాగే అనే ఇంకొక క్యాపిటల్ కూడా ఉంది ఇదే దేశానికి. సో ఆ క్యాపిటల్కి, ఆ క్యాపిటల్ నుండి ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో గిషోరా డ్రమ్ శాంచురీ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడైతే వాళ్ళు మొత్తం కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక ట్రైబల్ గ్రూప్ అయితే ఉంటుంది, వాళ్ళైతే డ్రమ్స్ ప్లే చేస్తారు. బట్ ఒకవేళ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక $90 దాకా పే చేయాలి, ఎందుకంటే వాళ్ళు ప్లే చేసినందుకు. బట్ ఇది మాకు ఇక్కడ లోకల్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, సో తనైతే రోజు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేస్తారు, నిన్ను ఆ ప్లేస్ తీసుకెళ్తా, నువ్వైతే ఫ్రీగా వీడియో తీసుకొచ్చు అన్నాడు. సో ఈ వీడియోలో నా మాటలు తక్కువ ఉంటే, విజువల్స్ ఎక్కువ ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, ఇది జస్ట్ చిన్న టీజర్ మాత్రమే, వీడియో అయితే అదిరిపోద్ది. అండ్ ఇంకా చాలామంది అయితే వస్తారు, అక్కడ ఆల్మోస్ట్ ఒక 10-15 డ్రమ్స్ దాకా ఉన్నాయి, అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పేర్చేసి వాయిస్తారు. ఈ దేశానికి రాకముందు నుంచే నేను అనుకుంటున్నాను పక్కగా ఇది చూడాలని. బట్ వన్స్ అక్కడ ప్రైజెస్ చెక్ చేసా, ప్రైజెస్ చెక్ చేయగానే $90 అవసరమా అనిపించింది, ఎందుకంటే ఆ డబ్బులతో ఇంకో దేశాన్ని చూసేయచ్చు. బట్ మన లోకల్ ఫ్రెండ్ ఉండడం వల్ల ఇది ఒకటి మంచి విషయం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఈ కంట్రీని, ఈ డ్యాన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం ఇందాక వెళ్ళిన ఎయిర్పోర్ట్లో కూడా వీళ్ళ పోస్టర్స్ అయితే ఉన్నాయి ఈ డ్రమ్స్కి తాలూకా. సో ఈ డ్రమ్స్ అనేది వీళ్ళకి ఒక కల్చరల్ థింగ్ అనమాట. ఈ చుట్టుపక్కల పెట్టగోడ మీద అయితే కూర్చొని వీక్షించడానికి రెడీగా ఉన్నారు కుర్రోళ్ళందరూ. వీళ్ళతో పాటు మనం కూడా వీక్షిద్దాం. సో ఒకసారి ఇది చిన్న మ్యూజిక్ అకాడమీలో ఉంది చూడడానికి, ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు ఏముందో. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కూడా తెలియదు. బట్ చూస్తున్నారా, ఇది ఈ లోపల చాలా అయితే చాలా డ్రమ్స్ ఉన్నాయి. మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళందరూ. బా ఈ డ్రమ్ మీద వీళ్ళు తోలు చూడండి ఎలాంటిది పెట్టారు, మొత్తం చాలా స్మూత్గా ఉంది. కొడుతుంటే ఒక రకమైన వైబు మామూలుగా లేదు. లోపల భలే డ్యాన్స్ వేస్తున్నారు, లోపలికి వెళ్ళి షూట్ చేస్తే ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఏంటో మరి. వీళ్ళందరూ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళి ప్లే చేస్తారన్నమాట. అండ్ వీళ్ళందరికీ ఒక మాస్టర్ కూడా ఉన్నట్టున్నారు, ఇక జెర్సీ నెంబర్ 21 ఉన్నారు కదా, అతను అయితే నేర్పిస్తున్నారు. స్టెప్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ముందున్న ఆమె లీడ్ చేస్తుంది అన్నమాట విజిల్తో. Thank you.
పర్ఫార్మెన్స్ అయితే మీరు చూసారనే అనుకుంటున్నాను. నాకైతే అసలు కళ్ళు చెదిరిపోయాయి. అసలు వాళ్ళ జంపింగ్స్ కానీ ఆ డ్రమ్స్ కొట్టడం కానీ అబ్బాబ్బా బీట్స్ అదిరిపోయాయి. అసలు ఏది ఎడిటెడ్ కాదు, మొత్తం రా ఫుటేజే నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఈ డ్యాన్స్ చాలా నచ్చింది. జస్ట్ ఇది ట్రయల్స్ అన్నమాట. ఎవ్రీ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే 3 డేస్ అయితే వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తారు అందరి ముందు. అండ్ అప్పుడప్పుడు వీళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తారు. అండ్ అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కల్చరల్ డ్యాన్స్కి వీళ్ళని ఇలా పిలుస్తారనమాట. అండ్ నేను ఇప్పుడైతే ఈ డ్యాన్స్ నేమ్ అయితే నేను నోట్ చేసుకున్నా. అది నోరు తిరగట్లేదు కదా ఈ పదాలు, సో అదైతే నేను నోట్ చేసి పెట్టుకున్నా మీకు చెప్దామని. దీన్ని ఈ డ్యాన్స్ ఫామ్ని వీళ్ళు కరియాండా అంటారంట, కరియాండా డ్రమ్స్. సో అద్భుతంగా అయితే వాయించారు. అండ్ ఈ చిన్న చిన్న బొడ్డోళ్ళు అయితే భలే వాయించారు. అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా, వాళ్ళు కూడా వచ్చి అంతా అయిపోయాక ఆఖరిలో చూడండి డప్పులు కొడుతున్నారు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగితే ఒప్పుకుంటారో లేదో. సో ఒకసారి వెళ్ళి ఇలా బ్రదర్ని అయితే అడుగుదాం, మనం కూడా ఒకసారి వాయిస్తామని వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. లోపలికి వెళ్ళి అయితే అడుగుదాం, ఎందుకంటే అక్కడే కదా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.